జనం కోసం ఎందాకైనా, సమాజం కోసం ఎంతకైనా ప్రశ్నించే గొంతుకు పదునైన ఆయుధం. అవినీతిపై రాజీలేని పంజా, ఓటేసిన ప్రజలకు దీటైన వేదిక. ధన్య టీవీ ప్రస్థానం, అలుపెరగని పోరాటం. క్షణం క్షణం మీ ముందుకు సమాచారం. పవిత్ర రంజాన్ మాస సందర్భంగా ఉర్దుటూరు పట్టణానికి సంబంధించి ఈ 30 రోజుల పాటు రంజాన్ మాసంలో ఉర్దుటూరు పట్టణానికి సంబంధించిన దాదాపుగా 42 మసీదులకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోండి, ఎక్కడ కూడా ముస్లిం సోదరులకు రంజాన్ మాసంలో వారి ప్రార్థనకు గాని ప్రార్థనా సమయంలో వారికి కావాల్సిన మౌలిక వసతుల విషయంలో గాని పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడంలో గాని విద్యుత్ను ఏర్పాటు చేయడంలో ఆ చుట్టుపక్కల మసీదుకు చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా చాలా పరిశుభ్రమైన వాతావరణం ఉండే విధంగా కొద్దిగా నీడ వసతిని ఏర్పాటు చేసే విషయంలో గాని లేకుంటే ముస్లిం వార్డులు ఉండే ఆ ఏరియాలలో నివాసం ఎక్కువ ఉండే చోట వారికి అర్లీ మార్నింగ్ నీళ్లు వచ్చే వసతి కరెక్ట్గా వస్తుందా రాలేదనే విషయాన్ని పరిశీలించడం కానీ ప్రతి మసీదులోనూ ఈ 30 రోజుల పాటు ఇఫ్తార్ విందులు జరుగుతాయి. ఇఫ్తార్ విందు జరిగినప్పుడు కొన్ని వందల మంది అక్కడ భోంచేస్తారు. భోంచేసినప్పుడు అక్కడ అపరిశుభ్రమైన వాతావరణం, ఆ ఇష్టరాకులు అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఏ రోజుకు ఆ రోజు శానిటేషన్ వర్కర్లు అని శుభ్రంగా చేసి మళ్ళీ అక్కడ కూడా బ్రష్ చేయడము, బ్లీచింగ్ పౌడరు, తెల్లవారితే మళ్ళీ తెల్లవారుజాను ఉపవాస విరమణ చేసేటప్పుడు భోజనం తీసుకుంటే శహరి ఏవైతే ఉందో దానివల్ల మళ్ళీ పరిశుభ్రమైన వాతావరణం లేకు రావాలని చెప్పి అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. లాస్ట్ రోజు చివరి రోజు రంజాన్ సందర్భించి మన గోపవరం పంచాయతీలో భగత్ సింగ్ కాలనీకి దగ్గరగా ఉండే ఈద్గాను పూర్తిగా కొన్ని వేల మంది ఆ రోజు అక్కడ ప్రార్థన, సామూహిక ప్రార్థన ముస్లిం సోదరులు చేస్తారు కాబట్టి అక్కడ పూర్తిగా వారికి కావలసినటువంటి 2-3 కిలోమీటర్ల పొడుగున నీడ వాతావరణం కోసం శామియానాలు ఏర్పాటు చేసి చల్లగా వాళ్ళకు మజ్జిగ ఏర్పాటు చేయమని చెప్పి ఆ వాతావరణం అక్కడ అంతా కూడా పరిశుభ్రమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చి ఎక్కడే కానీ చిన్నపాటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా పురపాలక శాఖకు సంబంధించినటువంటి సొంత ఖర్చులతో సొంత సిబ్బందితో తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని చేయమని చెప్పి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నాం. ఎందుకంటే దాదాపుగా 30-40 వేల మంది జనాభా కలిగినటువంటి పట్టణం ప్రొద్దుటూరు ముస్లిం సోదరులతో 130 వేల మంది ఓటర్లు ఉంటే అందులో ఒక 30-35 వేల మంది ముస్లిం సోదరులే ప్రొద్దుటూరు పట్టణంలో నివాసం ఉన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకొని అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 9 మంది కౌన్సిలర్లు ఉన్నారు, 2 కోఆప్షన్ మెంబర్స్ ఉన్నారు, 1 మున్సిపల్ వైస్ చైర్మన్ ముస్లిం సోదరుడే. ఇంతమంది ముస్లిం సోదరులు ప్రజాప్రతినిధులుగా కోఆప్షన్ మెంబర్లుగా చలామణి అవుతున్న నేపథ్యంలో ఈ పట్టణానికి సంబంధించిన రంజాన్ మాసాన్ని అత్యంత పవిత్రంగా అత్యంత బాధ్యతగా నిర్వహించే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ప్రజాప్రతినిధులకు, వారి ద్వారా మున్సిపల్ కమిషనర్ గారికి బాధ్యత ఉంది. నియోజకవర్గ శాసనసభ్యునిగా ముస్లిం సోదరులను అమితంగా ప్రేమించే రాచమల్లు మరింత బాధ్యతగా తీసుకుంటా ఉన్నాడు. అందుకే ఎక్కడే కానీ ఈ 30 రోజుల్లో వారికి చిన్నపాటి ఇబ్బంది అసౌకర్యం కలగకుండా వారికి పూర్తిగా త్రాగునీరు కానీ, విద్యుత్ కానీ, పరిశుభ్రమైన వాతావరణం కానీ, నీడ వసతి కానీ, ఇఫ్తార్ విందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ నివాసం ఉండే పాపులేషన్ ఉండే ఏరియాల్లో ఉదయం పూట అర్లీ మార్నింగ్ నీళ్లు వచ్చే విషయంలో కానీ ఇట్లా ఏ విషయంలో కూడా తగు జాగ్రత్తలు మేము తీసుకొని అధికారుల ద్వారా ముస్లిం సోదరులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తాము అని చెప్పడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినాం అధికారులతో. అంటే జామియా మసీద్ ఉంది, ఖాదర్ హుసేన్ మసీద్ ఉంది, మహూబియా మసీద్ ఉంది, మక్కా మసీద్ ఉంది, దర్గా మసీద్, ఇట్లా 42 మసీదులు, అన్ని మసీదులు కూడా మున్సిపల్ కమిషనర్ గారే డైరెక్ట్గా ప్రతిరోజు కూడా ఒక 10-15 మసీదులు ఆయన, ఒక 10-15 మసీదులు మరొకరు, ఒక అధికారి అట్లా పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు అక్కడ ఆ శుభ్రమైన వాతావరణాన్ని ఆ పరిస్థితులను గమనించుకుని 30 రోజులు ముస్లిం సోదరులకు అందుబాటులో ఉండి వారి ప్రార్థనకు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా పురపాలక సంఘ పాలకవర్గం ఆధ్వర్యంలో జరపబడుతుందని చెప్పి పొద్దుటూరు పట్టణ ముస్లిం సోదరులందరికీ సవినయంగా మీ బిడ్డలాంటి రాచమల్లు తెలియజేస్తూ ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలను అందించడమే కాకుండా మీ మనోభిప్రాయాన్ని గౌరవించే వ్యక్తిగా, మీ మతాచారాన్ని గౌరవించే వ్యక్తిగా,
పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ఏ భక్తి శ్రద్ధలతో అల్లాను మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారో మీ అభిప్రాయాన్ని కూడా నేను అంత గౌరవంగా స్వీకరిస్తూ మంచి జరగాలని చెప్పి ఈ రంజాన్ మాసంలో మీరందరూ చాలా ఉపవాసాలతోనూ దీక్షతోనూ పట్టుదలగా మంచి భావాలతో ముందుకు సాగి పవిత్రమైన రంజాన్ రోజున మీరు మరింత భక్తి శ్రద్ధలతో అల్లాను ప్రార్థన చేసి సుఖశాంతులతో దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. PVC bathroom doors, PVC interior, ceiling work, glass finishing, wood doors, WPC doors, WPC frames, all model of Jhumars. JR Enterprises, Wholesale and Retail, Bhagat Singh Colony, Meeseva Yadurga, Korrapadu Road, Prodduturu. Vivaralaku S. Jamal Bhasha, 950-595-1744. S. Jaffer, 970-307-2596. 9966-26032. ఎస్ జాకీర్ 9642324352. మీ బైక్ లేదా కారు సర్వీసింగ్ కోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. మీకు అతి సమీపంలో ది డిటైలింగ్ మాఫియా సర్వీసింగ్ సెంటర్ ను ప్రొద్దుటూరులో ఏర్పాటు చేశారు. మీ వాహనం ఎప్పుడూ కండిషన్ లో ఉండాలంటే వెంటనే ది డిటైలింగ్ మాఫియా సర్వీసింగ్ సెంటర్ కు తీసుకురండి. అతి తక్కువ ఖర్చుతో మీ వాహనానికి సర్వీసింగ్ చేయించుకోండి. మా అడ్రస్ ది డిటైలింగ్ మాఫియా కార్ అండ్ బైక్ క్లీనింగ్ షోరూమ్, ఓల్డ్ జమ్మల మడుగు బైపాస్, HP పెట్రోల్ బంక్ ఎదురుగా, ప్రొద్దుటూరు.